ప్రభునందు ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్టీవెన్ బాబుగా సేవ చేస్తున్న నేను నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ ఎలా పొందానో ఆ దేవుడు నన్ను ఎలా మార్చుకున్నాడో ఆ సంగతిని మీకు సాక్ష్యంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు నన్ను సంధించడానికి ముందు నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను హైందవ సాంప్రదాయంలో పెరిగిన మా తల్లిదండ్రులు నాకు శ్రీనివాస్ అనే పేరు పెట్టి ఆ వెంకన్న వెంకన్నబాబే ఎంతో ఆశీర్వాదం ఇచ్చి నన్ను వాళ్ళకు దయచేసాడన్నంత సంబరపడిపోయారు అంత మాత్రమే కాదు ప్రతి ఏడాది నన్ను ఆ కొండకు తీసుకువెళ్ళి గుండు కొట్టిస్తూ ఉండేవారు మేము కులానికి పద్మశాలీలు మాకు జంజన్ కూడా ఉండేది మార్కెండ్ గోత్రానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి శివుని కూడా ఎంతో భక్తితో పూజిస్తూ ఉండేవాళ్ళం ప్రతి శివరాత్రికి శ్రీశైలం వెళ్ళి ఆ గర్భగుడి పైన నందులుంటాయి ఆ నంది కొమ్ములకు మేమే స్వయంగానేసిన పట్టుబట్టను కడుతూ ఉండడం మా కులానికి ఆచారం మా పిత్రులు అలా చేసేవారు అర్ధరాత్రి సమయంలో లైట్లన్నీ ఆరిపేసినప్పుడు దిగంబరంగా వెళ్ళి ఆ గుడి మీద ఆ పట్టుబట్ట కట్టాలి ఎంతో నిష్టతో అలాంటి పనులను మా పిత్రులు చేసేవారు అయితే మేము కూడా సహజంగా ఎంతో భక్తితో నిష్ఠతో ఎన్నో వ్రతాలు పూజలు వాళ్ళం తడు చేయకుండా ఎంతో భక్తితో మా తల్లిదండ్రులు నాకు ఏ విధంగా నేర్పారో అలాగే నేను కూడా పూజిస్తుండేవాడిని నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానాన్ని బట్టి నేను కూడా నాకు తెలియకుండా హిందూ మతం పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను మా ఇంట్లో మా ఇంట్లోనే కాదు ఆ మాటకు వస్తే మా వంశంలోనే నాలా స్పష్టంగా మంత్రాలు శ్లోకాలు చదివేవాళ్ళు ఎవరూ లేరు అందువలే మా స్నేహితులు బంధువులు వాళ్ళందరూ కూడా ఏ పూజ చేసినా ఏ వ్రతాన్ని చేసినా నన్నే పిలుస్తుండేవారు ఆ వ్రతానికి సంబంధించిన పుస్తకాన్ని ఆ శ్లోకాలను ఆ మంత్రాలను నేనే చదివితే బాగుంటుందని వాళ్ళు నన్ను పిలుస్తుండేవారు మరి నేను ఆ భక్తిగా వేదాలు ఇతిహాసాలు పురాణాలు చదువుతుంటే మా అమ్మ నాన్న ఎంతో మురిసిపోతుండేవారు ఉండేవారు నాకు కొద్దిగా వయసు పెరిగిందండి ఎవరిన దశ వచ్చేసరికి నా స్నేహితులు ఎలా అయితే బాడీ బిల్డింగ్ లాంటి చేసేవారో అలాగే నేను కూడా బాడీ బిల్డింగ్ లాంటి విద్యలు నేర్చుకోవడానికి వెళ్తుండేవాడిని దినాల్లో వారందరూ కూడా ఈ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వెళ్తుండేవారు నేను కూడా సహజంగా భక్తి ఎక్కువ కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి కోరిక వెళ్ళి ఎంతో భక్తితో పూజించి ఆ హనుమాన్ చాలిసా చదివి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తుండేవాడిని మా వీధిలో ప్రతి మంగళవారం నేను నా చేతిలో కొబ్బరి చెప్పుతో చెవుల పువ్వుతో ఎర్రని సింధూరం బొట్టుతో కొబ్బరి చెప్పు నిండా ఎర్రని సింధూరం బొట్టు వేసుకొని ప్రతి మంగళవారం కనిపిస్తుండేవాడిని ఆ రీతిగా నన్ను చూస్తున్న ఆ వీధి వాళ్ళందరూ ఎంతో సంతోషపడేవారు పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలి ఇలాంటి కొడుకు పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి నిజంగా కన్నయ్యమ్మ తాతారావు వీళ్ళ దంపతులు చాలా పుణ్యం చేసుకుని ఉంటారు ఎంత మంచి కొడుకు పుట్టాడని వాళ్ళు చెప్పుకునేవారు అలా నా బాల్యం కొనసాగుతుందండి టెన్త్ పరీక్షలు పూర్తయి రిజల్ట్స్ వచ్చాయి మా వీధిలో చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు చాలా మంది పాస్ అయ్యారు కానీ ఏదో అరాకొర మార్కులతో పాస్ అయ్యారు అయితే నేను మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి మా ఇంట్లో చాలా ఆనందపడ్డారు అలాగే మా కాలనీలో కూడా పలానా కన్నయ్యం గారు అబ్బాయి ఎక్కువ మార్కులు సంపాదించుకున్నట్ట ఫస్ట్ క్లాస్ అంట అని వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు చూడరా ఆ స్త్రీని చూసి నేర్చుకోండి అని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చివాట్లు పెట్టేవారు మెల్లిగా ఈ సంగతులన్నీ చూసిన తర్వాత నాలో ఒకలాంటి ఆశయం పెరిగింది నేను చాలా తెలివైన వాడినని నాలా ఎవరు చదవలేరని అలాంటి ఆలోచనలు నాలో ప్రారంభమై అంతేకాదు నేను చాలా మంచోడ్నని చాలా భక్తిపరుణ్ ఆలోచనలు నాలో మొదలయ్యాయి కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను తెలుగు భాష మీద నాకున్న ప్రేమ మరి టెన్త్ క్లాస్లోనే చాలా ఎక్కువగా ఛందస్సు బాగా నేర్చుకున్న కారణంగా పద్యాలు రాసేవాడిని కవిత్వాలు రాసేవాడిని కాలేజ్లో నేను రాస్తున్న కవిత్వాలకి చాలా డిమాండ్ ఉండేది స్టూడెంట్స్ అందరూ కవిత్వాలు చదువుకొని చాలా సంతోషించేవారు ఆనందించేవారు నేను ఒక హీరోల కాలేజీలో అందరూ నన్ను ట్రీట్ చేసేవారు నేను రాసిన కవిత్వాలు చూసి ఎంతోమంది అమ్మాయిలు నాతో మాట్లాడడానికి ప్రారంభించేవారు యవన దశలో కడుగుపెట్టిన తర్వాత నాలో కొన్ని ఊహలు కూడా ప్రారంభమయ్యాయి నాకు తెలియకుండా నాలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమయ్యాయి ఎక్కువ మంది అమ్మాయిల్ని ఈ కవిత్వాలతో ఆకర్షించుకోవాలని ఆశనాలు పెరిగింది అంతేకాదు నా తోటి స్నేహితులు కూడా వాళ్ళు ఏ అమ్మాయిలైతే ప్రేమించాలని వెంటబడుతున్నారో ఆ అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాయమని లేదా కవిత్వాలు రాయమని నా దగ్గరకు వచ్చేవారు నేను కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే తప్పకుండా ఆ ప్రేమిస్తున్న అబ్బాయికి చిక్కిపోయేది అలా నేను కవిత్వాలతో ఎంతోమందిని ఆకర్షించగలిగాను కాబట్టి నేనేదో గొప్ప తెలివైన వాడినని చాలా మంచివాడిని అందరూ నన్ను ఒక హీరోలో చూస్తున్నారని గర్వపడుతుండేవాడిని ఏ ఇద్దరికైనా సరే గొడవ ఇస్తే వాళ్ళు వాళ్ళకున్న గొడవతో మాట్లాడుకోవడం అని అలిగి తిరిగి నా దగ్గరకు వచ్చి ఇలా ఉందిరా పరిస్థితి నువ్వు ఏదైనా కవిత్వం రాయాలంటే ఆ రాత్రి రాత్రి ఒక కవిత్వం రాసి ఇచ్చేవాడిని ఉదయం అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా చల్లారిపోయేది ఇలా నా కాలేజ్ జీవితం కూడా గడిచింది నా యవరి దశలో నేను అందరికీ మంచిోళ్ళ కనిపిస్తున్నా కూడా నాలో చెడ్డ ఆలోచనలు చెడు తలంపులు ప్రారంభమయ్యాయి చుట్టా బేడి సిగరెట్ లాంటివి బ్రాందీ లాంటివి ఇలాంటి దుర్వశనాలు నాలో లేవు కానీ కామవికారపు ఆలోచనలు నాలో ప్రవేశించి నన్ను పాడు చేశాయి పైకి చాలా మంచి ఉన్నాను కానీ అంతరంగం మాత్రం హద్దులు లేని చెడ్డ ఆలోచనతో నిండిపోయింది నేను ఎదుగుతున్నప్పుడు నాలో సహజంగానే దేవుని భక్తి ఎలా పెరిగిందో అలాగే క్రైస్తవులంటే ద్వేషం కూడా పెరిగింది కారణం స్పష్టంగా తెలియదు కానీ నా మతం మీద నాకున్న అభిమానం నన్ను అలా చేసిందేమో ఎవరైనా సరే క్రైస్తవ మతంలో చేరి బొట్టు పూలు గాజులు తీసేస్తే నేను చాలా బాధపడిపోయేవాడిని వాళ్ళు చూస్తే నాకు హృదయంలో ఒక మంట రేగేది చిన్నతనం నుంచి కూడా ఎవరైనా క్రైస్తవ స్టూడెంట్స్ నాతో పాటు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళంటే ఒక చిన్న చూపు నాలో ఉండేది వీళ్ళందరూ మా మతాన్ని మా సంప్రదాయాన్ని మంట కలుపుతున్నారని ఆ భావం నాలో పెరిగిపోయేది నేను ప్రయాణిస్తున్నప్పుడల్లా నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన ఏంటంటే ఒక వాక్యం నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండేది ఏ బస్సులోనే ప్రయాణిస్తూ కిటికీలో చూస్తున్నప్పుడు సడన్గా చూచినప్పుడు ఒక చేర్చి గోడ కనిపించడం ఆ గోడ మీద కొన్ని వాక్యాలు రాసునడం ఒక వాక్యం మీద నా దృష్టి పడడం తరచుగా జరుగుతుండేది ఆ వాక్యం ఏంటంటే ఏసు చెప్పను నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు ఈ మాట నేను తలవని తలంపుగా చూడడం చదవడం జరిగేది అలా ఆ మాట చూసినప్పుడల్లా నాలో ఇంకా కోపం పెరిగిపోయేది నేనే అంటాడేంటి క్రీస్తు అందుకే నాకు ఒళ్ళు మండిపోతుంది నిన్న కాక మొన్న వచ్చాడు నేనే అంటాడేంటి నేను కూడా ఒక దేవుడిని అంటే పోనీలే అని ఊరుకుందాం మాకున్న ముప్పై మూడున్నర కోట్ల దేవతల్లో ఏదో ఒక దేవుడుగా భావించుకు మూల అంతేగాని నేనే నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి చేరడు అంటాడేంటి అని చాలా కోపడిపోయేవాడిని ఎలా అయినా సరే ఈ క్రైస్తువులకు బుద్ధి చెప్పాలి అనేది నా ఆలోచన స్వర్గానికి చేర్చడానికి ఈయన మార్గం మా హిందూ మతంలో దేవులు లేరా మా మతంలో అయితే నారాయణ అంటే చాలు వైకుంఠానికి వెళ్ళిపోతాం శివరాత్రి నాడు ఉపవాసం ఉంటే చాలు ఎంతటి దుర్మార్గుడైనా ఎంత దొంగ అయినా సరే బొందితోనే కైలాసం చేరిపోతారు మరి ఈ క్రీస్తు ఇక ఏ మార్గం లేదు నేనే అంటాడేంటి ఇలాంటి ఆలోచనలు నాలో కలుగుతుండేవి అందుకే యేసుప్రభు అంటే నాకు చాలా కోపం ఉండేది చాలా ద్వేషం పెరిగిపోయేది స్కూల్లో కానీ కాలేజీలో కానీ నాతో చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఉంటే చాలు చాలా ఘోరంగా వాళ్ళు విక్రీస్తూ ఏడిపిస్తుండేవాడిని క్రైస్తవులు పిల్లలు నాతో పాటు ఆడుకోవడానికి సరదాగా మాట్లాడడానికి నా దగ్గరికి వస్తున్నప్పుడల్లా వాళ్ళని ఎలా ఏడిపించాలని ప్రయత్నిస్తుండేవాడిని వాళ్ళు ఏదో కుష్ఠరోగుల్లాగా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు నా ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా వాళ్ళని చూసి వెక్కిరిస్తూ చేతులలో పెట్టి చాలా ఎగతాలిగా నడి పింఛునానావా అని కుష్ట్రోగుల్లా వారి వైపు చూస్తూ పాడి నవ్వుకునేవాడిని నాతో పాటు అందరూ నవ్వేవారు వాళ్ళతో సిగ్గుపడిపోయేవారు అలా వాళ్ళని ఏడిపించడం నాకు చాలా సరదాగా ఉండేది క్రైస్తవ్యం మీద నాకున్న ఆ ద్వేషం కారణంగా నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో కూడా ఆ పిల్లల్ని చాలా ఘోరంగా ఏడిపిస్తుండేవాడిని నాతో ఎవరైనా సరే మాట్లాడడానికి ఆర్గ్యుమెంట్ చేయడానికి క్రైస్తవ పిల్లలు వచ్చేవారు కానీ వాళ్ళు నా తెలివితే ఎట్ల ముందు ఏమాత్రం నిలలేకపోయేవారు సహజంగా బాగా చదివేవాడినేమో స్కూల్లో కాలేజీలో కూడా మా లెక్చర్స్ అందరూ నన్నే సపోర్ట్ చేస్తుండేవారు కాబట్టి వాళ్ళు నాతో వాదించడం ఇంకా అనవసరం అనుకుని నా దగ్గరికి రావడం మానేసేవారు అంతేకాదు మా వీధుల్లో కానీ మా ఊర్లో కానీ ఎక్కడైనా సరే క్రైస్తవులు బహిరంగంగా మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్ జరుగుతున్నంతసేపు కూడా నాకు చాలా కోపంగా ఉండేది వాళ్ళంతా మండిపోతున్నట్టు ఉండేది వీలైనంత వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు పాస్టర్ మాటల మీద దృష్టి పెట్టకుండా ఉండాలని ప్రయత్నిస్తుండేవాడిని చాలాసార్లు వెనక్కి కూర్చొని బోధకుడు చెప్పే మాటలు ఎలా దాన్ని తప్పుతో పట్టించాలా అని కూర్చున్న వాళ్ళతో ఆహా ఓహో ఏం చెప్తున్నాడు రా చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి బుద్ధి ఉండాలి అని ఎగతాళిగా మాట్లాడేవాడిని ఎన్నోసార్లు కూర్చున్న ప్రజల మీద చిన్న చిన్న రాళ్ళు వేస్తూ వాళ్ళ యొక్క గమనాన్ని వాళ్ళు వాక్యం విని వారు పూర్తిగా మారిపోకూడదని వాళ్ళ యొక్క దృష్టిని తప్పించాలని ప్రయత్నం చేస్తుండేవాడిని పాస్టర్ లేచి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తూ మా ప్రభు సజీవుడు గొప్పవాడు అని చెప్తే వెంటనే లేచి కత్తి పట్టుకుని స్టేజ్ మీద కాలర్ పట్టుకుని ఈ కత్తితో నేను పొడుస్తాను నువ్వు చచ్చిపోతావు బతుకుతావో నీ ప్రభుని అడుగు చెప్పు అని అడగాలనిపించేది మా ప్రభు గొప్పవాడు సజీవుడు నేను చవకుండా బ్రతుకుతాను నా ప్రభువు నన్ను బ్రతికిస్తాడు అని చెప్తే అవసరమైతే కత్తితో పొడిచేసి అతని చంపేసి నీ ప్రభువు నిజమైన వాడు కాదు నీకు అబద్ధం చెప్పాడని నిరూపించి జైలుకైనా వెళ్ళిపోవాలనిపించేది లేకపోతే నేను చచ్చిపోతానని అనుకోండి వెంటనే వాడిని పడవకుండా చూసావా నీ ప్రభు నీకు అబద్ధం చెప్పాడు నీ ప్రభు నిజమైన వాడు కాడని నిరూపించాలనుకునేవాడిని ఇలా నా హృదయంలో ఆ యోనిప్రాయంలో ఎంతో ద్వేషం ఈ క్రైస్తవులన్నా క్రైస్తవ మతాన్ని బోధించే పాసస్ అన్నా చాలా ద్వేషం పెరిగిపోతుండేది నేను నాకున్న కోపానికి ఎప్పుడైనా సరే ఒక పాస్టర్ని పట్టుకొని నిలదీసి ఎందుకు బైబిల్ పట్టుకున్నవాయా నీకు బుద్ధి లేదా అని అడిగి ఎలాగైనా సరే బైబిల్ అతని చేతిలోంచి తీసివేయాలని ఇంకెప్పుడు క్రైస్తవుల గురించి క్రైస్తవ్యాన్ని గురించి బోధించకుండా చేయాలని తపన పడుతుండేవాడిని చాలాసార్లు అలాంటి అవకాశం దొరుకుతుందేమో అని చూసేవాడిని కానీ ఎప్పుడు చూసినా క్రైస్తవులు గుంపులు గుంపులుగా ఉండేవారు నేను ఒక్కడిగా ఉండేవాడిని అవకాశం దొరికేది కాదు అందులోనూ వయసు తక్కువ మరి ధైర్యం కూడా చాలేది కాదు కానీ ఆ హృదయంలో ఎప్పుడైనా ఒక్క పాస్టర్ ఒంటరిగా దొరికితే తప్పకుండా నా వాక్చాతుర్యంతో హిందూ మత సాంప్రదాయాలకు గొప్పతనాన్ని చెప్పి అతన్ని ఎలాగైనా సరే ఆ క్రైస్తవ మతాన్ని బోధించకుండా ఆ బైబిల్ మరలా పట్టుకోకుండా నా కాల్ మీద పడిపోయేలా చేసుకోవాలని ఆ తీవ్రమైన అన్వేషణతో ఉండేవాడిని ఒక్క పాస్టర్ ఒంటరిగా దొరికితే వాడి పని అయిపోయినట్టే అని ఎప్పుడు అనుకుంటుండేవాడిని ఈ రీతిగా నా బాల్యం అంత గడిచింది పైకి నేను చాలా మంచివాడిగా నా సమాజంలో ఉండేవాడిని మా వీధుల వాళ్ళందరూ కూడా నన్ను బాగా మెచ్చుకునేవారు పైకి నాలో ఉన్న పాపం కనిపించేది కాదు కానీ నాలో కూడా చాలా చెడ్డ తలంపులు ఉండేవి అంతేకాదు ఒకలాంటి గర్వం ఉండేది నేను చాలా వాడిని అనే ఆతిశయం ఉండేది నా చూపుల్లో నా ఆలోచనలో ఎప్పుడు కూడా చెడ్డ ఊహలు ఉండేవి నేను గుడికి వెళ్ళినా కూడా మంచి ఉద్దేశంతో వెళ్ళేవాడిని కాదు నేను ఎంతగా చెడిపోయానంటే నేను వెళ్ళే ఆంజనేయ స్వామి కోవిడ్ల దగ్గర గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయిని కూడా మాయ మాటల్లో పెట్టి వంచి నాతో పాటు తిప్పుకొని ఎన్నోసార్లు సినిమాలకి తీసుకెళ్లేవాడిని ఇలా చాలా మందిని నేను ఎలాగైనా వాళ్ళని మాయ మాటలతో నాతో పాటు తిప్పుకొని అదేదో నా మగతనం అని అదే హీరోయిజం అని అనుకునేవాడిని అదినా ఇవన్నీ నాకు తప్పులుగా అనిపించలేదు ఇదేదో నా తెలివితేటలకు అని భావించేవాడిని పైకి భక్తిగా ఉండేవాడిని ప్రతి మంగళవారం కొబ్బరికాయతో చెవులో పువ్వుతో ప్రతి ఒక్కరికి కనిపించేవాడిని అందరూ మెచ్చుకునేవారు కానీ హృదయంలో మాత్రం ఎంతో చెడ్డతనం ఉండేది పైకి భక్తిగా నటిస్తూ బొత్తిగా చెడిపోయిన ఎంతో మంది నా వారు ఈరోజు కూడా ఉన్నారు ఈరోజు ప్రభువుని ఎరగకపోతే అది నా జీవితంలో పాపంగానే ఉండేది కాదేమో ఆ పాపంతోనే నశించిపోయేవాడినేమో అలాంటి నా జీవితంలోనికి అద్భుతమైన దినం ప్రవేశించింది ఆ దినాన నేను ప్రభువు ప్రేమను చూడగలిగాను ప్రభు నన్ను సంధించిన రోజు అది నేను ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేను అది ఎలా జరిగిందో మీతో చెప్తాను నా కాలేజ్ చదువులు పూర్తయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేయడం ప్రారంభించాను ఆ కంపెనీ వాళ్ళు కోక్ బిజినెస్ చేస్తుండేవారు వాళ్ళకు కర్ణాటక రాష్ట్రంలో దాండేలి ఫెరోలైస్ లిమిటెడ్ అనే కంపెనీలో వాళ్ళకు కొన్ని లావాదేవీలు ఉండేవి వ్యాపారపరమైన ఆ లావాదేవీలు ఉండడం వలన అక్కడి నుంచి చెక్స్ వసూలు చేయడం డిమాండ్ డ్రాఫ్ట్స్ వసూలు చేయడం అలాగే వాళ్ళ ద్వారా బిజినెస్ కూడా రాబట్టడం ఈ పని చేయడానికి ఒక రిప్రజెంటేటివ్ అవసరం అని వారు భావించి అప్పటికి చురుగ్గా ఉన్న నన్ను ఆ కర్ణాటక రాష్ట్రానికి పంపించాలని అనుకున్నారు సరే నేను కూడా కర్ణాటక రాష్ట్రం వెళ్తున్నాను కదా అని ఎంతో ఆనందంగా ఊర్లు తిరగడం మీద నాకున్న సరదా మీద నేను కర్ణాటక బయలుదేరాను కర్ణాటకకు వెళ్ళి ఆ కర్ణాటకలో అంటే బెంగళూరు నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుందండి దాండేలి అనేది ఆ ఊరు ఆ ఊర్లోనే బస్ స్టాండ్కి ఎదురుగా ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని ఉండేవాడిని అక్కడ నుండి ప్రతిరోజు కంపెనీకి వెళ్ళేవాడిని అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి మా కంపెనీ తాలూకా వ్యవహారాలని చూస్తుండేవాడిని అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకుంటుండేవాడిని ఇది నా దినచర్య ఓ రోజు నేను ఉదయకాలమే లేచి స్నానం చేసి ఫ్రెష్ అనుకొని సోప్ లేని కారణంగా పాన్ షాప్కి వెళ్ళి సోప్ కొనుక్కుందామని దిగాను మా లాడ్జ్ బస్ స్టాండ్ కి ఆనుకుని ఒక పాన్ షాప్ ఉండేది అక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కునేవాడిని ఆ రోజు కూడా సోప్ కొనుక్కుందామని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్తుండగానే నాకు ఆ పాన్ షాప్లో నుంచి తెలుగు మాటలు వినిపించాయి అది కర్ణాటక రాష్ట్రం కాబట్టి అందరూ కన్నడ మాట్లాడేవారు సహజంగా చాలా కాలానికి తెలుగు మాటలు వినిపించేసరికి నాకు చాలా సంతోషమైంది అమ్మయ్యా తెలుగు మాట్లాడేవాడు ఒకడు దొరికాడు రా బాబు అనుకుని ఎంతో ఆనందంగా ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి లోపల పాస్టర్ గారు తెలుగులో సువార్ చెప్తున్నారు పావన్సాబ్ కోరాడికి నాకు మళ్ళీ కోపం వచ్చేసింది పిచ్చెక్కిపోయింది ఇదేంటరా బాబు రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదు అన్నట్టు ఇక్కడ కూడా తగలడ్డారు వీళ్ళు మా వైజాగ్లోనే కాదు ఇక్కడ కూడా ఈ బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారని చాలా సనుక్కున్నాను గొనుక్కున్నాను ఆయన నాకెందుకు లేని తిరిగి వచ్చేస్తున్నాను ఇంతట్లో జ్ఞాపకం వచ్చింది ఎప్పుడైనా ఒక పాస్టర్ ఒంటరిగా దొరకాలి అన్నావు కదా ఇప్పుడు దొరికాడు వాడు అంత చూడు అని నాలో ఉన్న అంతరాత్మతో మాట్లాడింది అమ్మయ్యా ఈ రోజుతో వీడి పని అయిపోయిందిరా వీడు మళ్ళీ జీవితంలో బైబిల్ పట్టుకోకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా అతని దగ్గరికి వెళ్ళాను నా స్నేహితులరా అతను నేను నా జీవితంలో మర్చిపోలేను నా హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి దేవుని వెలుగు నాలోనికి ప్రవేశించిన రోజు అది నా అజ్ఞానాన్ని దైవజ్ఞానం పారదొలిన రోజది నా ఆత్మీయ గురుడితనం సువార్త వెలుగు ద్వారా వెలిగించబడిన రోజు అది నా కన్నుల మీద పొరలు పొరలుగా ఉన్న గర్వపు ఛాయలు రాలిపోయిన రోజు అది ఆ రోజు నేను మర్చిపోలేను దేవుడే నాతో స్వయంగా మాట్లాడిన రోజు అందుకే ఆ రోజు ఏం జరిగిందో పోసుకొచ్చినట్లు మీకు చెప్పాలనేది నా ఉద్దేశం చాలా కోపంగా వెళ్ళిన నేను ఆ పాన్ షాప్ లో ఉన్న పాస్ట్ గారితో ఎవరి మీతో మాట్లాడాలి అని చాలా సీరియస్గా అడిగాను అతనితో మాట్లాడుతూనే అతను అంచనా వేశాను చాలా నల్లగా ఉన్నాడు పెద్ద చదువుకున్నట్టుగా లేడు తెలుగు భాష కూడా స్పష్టంగా లేదు ఏ విధంగా చూసినా సరే నాకంటే తెలుగు తక్కువ కాబట్టి చాలా ఈజీగా అతను ఓడించేయచ్చు ఇక మళ్ళీ ఎప్పుడు బైబిల్ పడుకోకుండా చేయొచ్చు అని మనసులో అనుకున్నాను అతనితో సంభాషణ ప్రారంభించాను ప్రియులారా అతనితో మాట్లాడిన ఆ రెండు గంటల సంభాషణే నా జీవితాన్ని మార్చేసింది చాలామంది జీవితాల్లో ఏ కడుపు నొప్పో ఏదో అనారోగ్యం వచ్చి ప్రభుని నమ్ముకుంటే తగ్గిపోతుందనే ఆశతో మందిరానికి వచ్చి అలా ప్రభుని తెలుసుకునే వాళ్ళు ఉండొచ్చు చాలా మంది జీవితంలో అన్నీ కోల్పోయి ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలో ప్రభు ప్రేమను గురించి విని మార్పు చెందిన వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రభుకు ఎంతో వ్యతిరేకంగా ఉన్న నా జీవితంలో నాకున్న గర్వాన్ని నా ప్రభువే తొలగించిన ఆ రోజు నేను మర్చిపోలేను మా ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ ఇలా నడిచింది నేను అంతతో మాట్లాడుతూ చాలా సీరియస్గా ఇలా అన్నాను ఏమండి మీకు అసలు ఏమైనా బుద్ధుందా భారతదేశంలో పుట్టి భారతీయులుగా పెరుగుతూ మన దేశం మత సాంప్రదాయాలు విడిచిపెట్టి పరాయ దేశం ఆ మతాన్ని గురించి ఎందుకు బోధిస్తున్నారండి అని అడిగాను చాలా సీరియస్గా నా గొంతులో నుంచి ఆ ధ్వని బయటకు వచ్చింది తినడానికి తిండి లేకపోతే ఏదో కష్టం చేసుకుని బతకాలి కానీ బైబిల్ చంకలో పెట్టుకుని ఆ ఇంటికి ఇంటికి తిరిగి అడుక్కునే వాళ్ళ మారకూడదండి అంత సిగ్గు మన దేశంలో దేవుళ్ళు లేరా మనకేం దేవుళ్ళు కొదువా ఏం అని పరాయ దేవుడిని బోధిస్తున్నారు మనకు ముప్పై మూడున్నర కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళందరూ ఉండగా కొత్త దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నారు మన ఆచారం సంప్రదాయం వీటన్నిటి గురించి మీకు తెలీదా మన పురాణాలు మన ఇతిహాసాలు వీటికంటే గొప్పదా ఆ బైబిల్ మతం అంటూ గట్టి గట్టిగా అరవడం ప్రారంభించాను వెంటనే ఆయన లేచి బ్రదర్ మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు రండి రండి కూర్చోండి అన్నాడు అతని మాటల్లో చాలా సౌమ్యం ఉంది మృదుతూ ఉంది నేను అనుకున్నాను నా కోపాన్ని చూసి భయపడిపోయినట్టున్నాడు ఇక చాలా తేలిగ్గా ఓడించవచ్చు అనుకున్నాను అయితే అతను చాలా మృదువుగా నవ్వుతూ బ్రదర్ కూర్చోండి మన మధ్య గొడవ ఎందుకు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అయితే నేను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు వాటికి సమాధానం చెప్పండి మీరు సత్యాన్ని తెలుసుకోవాలి మీరు ఎంతో తెలివైన వల్ల కనిపిస్తున్నారు నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి అప్పుడు మీరే చెప్తారు ఇంతవరకు మీరు చేసిన భక్తి అసలు భక్తే కాదని అన్నాడు అంటే నాకు చాలా కోపం వచ్చింది వాట్ ఇరవై ఒక్క సంవత్సరాలుగా నేను చేస్తున్న భక్తే ఈ భక్తి భక్తే కాదా ఈయన అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేనా అని మనసులో ఏమడుకుంటారో అడుక్కోవయా అని మనసులో అనుకుంటూ అడగండి అన్నాను వెంటనే ఆయన నా ముందు ఐదే ఐదు ప్రశ్నలు ఇచ్చాడు చాలా అద్భుతమైన ప్రశ్నలు నా కన్నులు తెరిపించిన ప్రశ్నలు ఇది నాన్న చాలామంది హైందువులు నాలాగే భక్తి చేస్తున్నానే భ్రమలో బ్రతుకుతున్నవారు వాళ్ళు కూడా ఈ సంభాషణ విని సత్యాన్ని తెలుసుకోవాలనేది నా ఉద్దేశం అతడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే బ్రదర్ మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతారా అన్నాడు వెంటనే అవును నమ్ముతాను కానీ యేసు ప్రభు కాదు మాకు బ్రహ్మదేవుడు ఉన్నాడు అతని నాలుగు తలకాయలు ఉంటాయి అతని విధాత అంటారు సృష్టికర్త అతన్ని అందరూ పూజిస్తారు అతడే ప్రతి మనిషిని సృష్టిస్తాడు అని చెప్పారు దానికి ఆ పాస్టర్ పోనీలేండి ఎవరో ఒకరు ఇంతకీ దేవుడే మనుషులు పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతున్నారు కదా అన్నాడు నమ్ముతున్నాను అన్నాను అయితే ఓ ప్రశ్న తను చెప్పండి ఏ మనుషుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే ఆ తొమ్మిది నెలల్లో ఎప్పుడైనా దేవుడిని చూసుంటాడా అన్నాడు ఏమో ఆ దశ గుర్తుండదు కదా నేను మెల్లిగా ఏమో అది జ్ఞాపకం ఉండదు అని చెప్పాను వెంటనే ఆయన వెరీ గుడ్ బాగా చెప్పారండి అలా అయితే ఏ మనుషుడైనా తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టిన వెంటనే కళ్ళు తెరవగానే ఎవరికైనా దేవుడు కనిపించుంటాడా అన్నారు అంటే అది కూడా జ్ఞాపకం ఉండదు బహుశా చూస్తే హాస్పిటల్లో నర్సుని చూస్తాడు లేదంటే తల్లిని చూస్తాడు లేకపోతే మంత్రశాంతని చూస్తాడు అంతేగాని దేవుడు కనిపించున్నాడు కదా అని అతను చెప్పాను ఏమో అది కూడా జ్ఞాపకం ఉండదు అని చెప్పాను ఇప్పుడు ఆయన అన్నాడు లోకంలో పుట్టిన వాళ్ళు అందరూ ఇలాగే పుట్టారంటారా అన్నాడు ప్రతి ఒక్కరు అలాగే పుట్టారు అన్నాను అప్పుడు ఆయన చాలా చురుకైన ప్రశ్న వేశాడు మరి ప్రతి మనుషుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు దేవుడిని చూడక భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత కూడా దేవుణ్ణి చూడకపోతే ఇప్పుడున్న విగ్రహాలు ఇప్పుడున్న దేవుని పటాలు ఎవరు దేవుణ్ణి చూశారని చెక్కారు అని అడిగాడు వెంటనే ఒక్కసారి స్టన్ అయిపోయాను అలాంటి ప్రశ్న అతని దగ్గర నుంచి వస్తుందని ఊహించలేదు చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ ఒక్కసారి అలాంటి ప్రశ్న వేసేసరికి స్టన్ అయిపోయాను వెంటనే తేరుకొని అదేంటండి మా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ దేవుళ్ళ గురించి వ్రాసారు ఆ వర్ణన చూసి వ్రాసిన ఆ వర్ణన చూసి ఎంతోమంది శిల్పులు దేవుడు బొమ్మలు చెక్కారండి అన్నాను వెరీ గుడ్ అండి మీరు చాలా తెలివైన వాళ్ళగా కనిపిస్తున్నారు అయితే మరి ఎన్ని తెలిసిన మీకు ఆ రామాయణ భారతాలు ఇతిహాసాలు ఎవరు రాశారో మీకు తెలియదా అని అడిగాడు ఎందుకు తెలీదు రామాయణాన్ని వాల్మీకి రాశాడు భారతాన్ని వ్యాధవ్యాసుడు రాశాడు తెలుగులోకి నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ అనువదించారని చెప్పాను వెంటనే మరి వాళ్ళెలా పుట్టారండి అని అడిగాడు వాళ్ళు కూడా మాలాగే పుట్టారండి అని అనగానే మరి వాళ్ళు కూడా మీలా పుడితే వాళ్ళు కూడా తల్లి గర్భంలో ఉండగా కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ దేవుణ్ణి చూడకపోతే మరి దేవుడు ఇలా ఉంటాడని ఎలా వర్ణించారు అని అడిగాడు వెంటనే నాకు ఇంకా నోటి మాట రాలేదు అరే ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే అనిపించింది ఎప్పుడూ ఇలా ఈ కోణంలో ఆలోచించలేదు అయ్యి బాబు ఈ తేలిగ్గా తీసుకోకూడదే ఇది చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను అప్పుడు ఆ పాస్ట్ గారు చెప్పారు బ్రదర్ కౌలుకు ఒక చాతుర్యం ఉంటుంది కౌలు రాసినప్పుడు ప్రతిదాన్ని వర్ణిస్తారు అది వాళ్ళకి అలవాటు మనం తెల్లవారింది అంటాం అంతే అది కవి అయితే తూర్పు తెలతెలవారుతుంది ఉదయభానుడు అప్పుడే బద్ధకంగా ఒలువిరుచుకుంటున్నాడు సూర్యుని లేలేత కిరణాలు ఆ పిల్ల కాలువ మీద ప్రసరించి వింత కాంతులు ఎంతున్నాయి ఆవు అంబా అన్నది పాలవాడు క్లింగ్ క్లింగ్ పాలు అంటున్నాడు పేపర్ బై పేపర్ అని పేపర్ ఇస్తరాడు అంటూ వర్ణిస్తారు ఈ వర్ణనంతా చదివిన తర్వాత మనం ఖచ్చితంగా తెల్లవారిపోతుందన్న ఫీలింగ్ పొందుతాం అంతేకాదు కవి దేనే అలాగే వర్ణిస్తాడు ఒక అందమైన అమ్మాయిని వర్ణించాలంటే ఆమె పెదవులు దొండపొల్లా ఉన్నాయి ఆమె పాదాలు పద్మాలు ఆమె కనులు కలవరేకుల్లా ఉన్నాయని ఇలా రకరకాలుగా వర్ణిస్తాడు ఒక రాక్షసుని గురించి చెప్పాలంటే ఒక దొంగ గురించి చెప్పాలంటే వాళ్ళకు తగిన పోలికను రాస్తాడు గల్ల లుంగి చార్ల బనీను బొడ్లో కత్తి కోరమేసం మీసం బొగ్గ మీద ఘాటు ఇలా వర్ణిస్తే అదేదో కరుడు కట్టిన దొంగలా మనం ఫీల్ అవుతాం ఇలా అందరి గురించి వర్ణించిన కవి దేవుడు అనే పదం రాగానే దేవుడు కోసం కూడా ఏదైనా వర్ణన ఉండాలి కదా అని గర్రలకంఠుడు ఆజానుబాహుడు నీలమేఘ శ్యాముడని ఎన్నో రకాలుగా వర్ణించారు ఇదంతా కేవలం వాళ్ళ మతిలో నుంచి పుట్టిన ఆలోచనే తప్ప వాళ్ళకు దేవుడు కనిపించలేదు వాళ్ళు దేవుడిని చూసింది లేదు కాబట్టి ఒక వర్ణన వర్ణిస్తే అదే దేవుడు అనుకుని మీలో కొంతమంది ఆ విగ్రహాలు చేసి ఆ పటాలు పెట్టుకొని దేవుడిని మొక్కుతున్నారు విచిత్రంగా లేదా అని అడిగాడు అడిగేసరికి నాకు ఒక్కసారి ఇదేదో ఆలోచించాలి అనిపించింది నేనేదో చాలా తెలివైన అనుకున్నాను కానీ ఏం దగ్గర చాలా నేర్చుకోవాలి అనిపించింది నేను సహజంగా మూర్ఖుని కాదు కానీ ఒక అజ్ఞానంలో ఉండేవాడిని ఆ రోజు అతడిని ఎలాగైనా సరే ఓడించాలని వెళ్ళాను అతడి మాటలకి లోబడిపోతున్నాను అతడి మాటల్లో ఉండే ఆ క్రొత్తతనాన్ని ఆలోచింపజేసే విధానాన్ని బట్టి నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను నిజమే కదా అని అనిపించింది వెంటనే అలా ఊహిస్తూనే ఉన్నాను ఆయన రెండో ప్రశ్న వేశాడు బ్రదర్ మీరు ఎప్పుడైనా కుమ్మారవాణిని చూసారా అన్నాడు కుమ్మారవాణిని చూడడం ఏంటండి ఎన్నోసార్లు చూశాను అన్నాను ఏం చేస్తుంటాడండి అండి ఆయన కుమ్మరుడు ఏం చేయడం ఏంటండి కొండలు చేస్తాడు అన్నాను మరి ఎప్పుడైనా ఎలాంటి దృశ్యం చూసారా కుమరోడు అలసిపోయి కూర్చున్నప్పుడు కొండలేచి కుమరణ కుమరణ నువ్వు చాలా అలసిపోయావు ఈరోజు నేను నిన్ను చేస్తానే అని ఏ కొండ అయినా అండం విన్నారా అన్నాడు ఏంటండి మీరు మాట్లాడేది కొండేంటి మాట్లాడడం ఏంటి కొండ కుమ్మరోని చేయడం ఏంటి కుమరుడే కదా కొండను చేయాలి అన్నాను కరెక్ట్ అండి చాలా బాగా చెప్పారు మీరు ఎంతైనా తెలివైన వాళ్ళు అన్నారు సరే అండి సంగతి ఏంటి చెప్పండి అన్నాను బ్రదర్ మీరు బాగా ఆలోచించండి మనిషి మట్టితో చేయబడ్డాడు ఏ మతమైనా అదే చెప్తుంది మనిషి శరీరాన్ని రుద్దితే మట్టే వస్తుంది మనిషి చనిపోతే తిరిగి మట్టిలో కలిసిపోతాడు కాబట్టి మనల్ని దేవుడే చేశాడని మీరే చెప్పారు కాబట్టి దేవుడు కుమ్మరివాడితో సమానం మనం కొండలాంటి వాళ్ళం దేవుడు మనల్ని చేసి మనల్ని కొండలాగా ఒక రూపాన్ని ఇస్తే మనం తిరిగి లేచి దేవుడిని చేస్తే మరి కొండ కుమ్మరుని చేయడం కాదా అన్నాడు అనేసరికి ఇకేం మాట్లాడాలో తెలియలేదు ఆశ్చర్యపోయారు అరే ఇలా కూడా ఆలోచించాలి కదా ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన రాలేదు అనిపించింది ఇంతలో అతడు మూడో ప్రశ్న వేశాడు అయ్యా ఈ మూడో ప్రశ్నని సమాధానం చెప్పండి మీరు ఎప్పుడైనా వినాయక చవితి చేసుకున్నారా అన్నాడు ఎప్పుడైనా ఏంటండి ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాం అన్నాను ఆహా అలాగా అయితే వినాయక చవితి కోసం ఏమేమి కొంటారు అని అడిగారు ఏం కొంటాం పత్రి పత్రి అంటే రకరకాల ఆకులు ఆయా రకాల పళ్ళు ఆ సీజన్లో దొరికే పళ్ళు అలాగే పాలవెల్లి పాలవెల్లి అంటే పైన కడతారు వెదురు కర్రలతో చేస్తారు పాలవెల్లి అలాగే వినాయకుడి పుస్తకం వినాయకుడి బొమ్మ అన్న బ్రదర్ బ్రదర్ అంత స్పీడ్గా చెప్పేయకండి మళ్ళీ చెప్పండి అన్న మళ్ళీ చెప్పాను పత్రి పాలవెల్లి వినాయకుడు పుస్తకం వినాయకుడి బొమ్మ అన్న ఆయన అన్నాడు బ్రదర్ మీరు అంటున్నారు కదా మీరు బొమ్మ కొంటానని మరి చిన్న బొమ్మ కొంటారా పెద్ద బొమ్మ కొంటారా అన్నాడు ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారండి చాలా బొమ్మలు ఉంటాయి మరి డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళు చిన్న బొమ్మ కొంటారు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద కొంటారు మేమైతే మా ఇంట్లో చిన్న బొమ్మ కొంటాం మా వీధిలో మేము కూరలు కలిసి యూత్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద బొమ్మ కొంటాం అని చెప్పాను అప్పుడు ఆయన నవ్వుతూ బ్రదర్ ఇప్పటికే మీరు ఎనిమిది సార్లు బొమ్మ 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 అంటున్నారు అంటే దేవుడు కాదా అన్నాడు అనేసరికి ఒక్కసారి నా గుండె మన కొట్టుకుంది ఇదేంట్రా బాబు ఇతడు ఇలా కాలికేస్తే వేస్తే మెడకు మెడకేస్తే కాలికేస్తున్నాడు చాలా డేంజర్ రతనంతో మాట్లాడడం అనుకున్నాను నా నోడుతూనే బొమ్మ బొమ్మ అని చెప్పిస్తున్నాడేంటి అనుకున్నాను అప్పుడు అతను నవ్వుతూ అన్నాడు బ్రదర్ బజారులో బొమ్మను చూసినప్పుడు ఓ దేవుణ్ణి చూస్తున్నట్టు మీరు అనుకోరు అయ్యా ఎదురుపడికి ఇస్తావా ఇవ్వా లేకపోతే వదిలే అని వెళ్ళిపోతాం అప్పుడు ఆ బొమ్మ దేవుడిలా కనిపించలేదు పొనేదో బేరం కుదిరించుకొని ఒక కాగితాన్ని చుట్టేసి బజార్ బోట్లో మూల పడేసి బజార్ అంతా దాన్ని ఊపుకుంటూ వస్తున్నప్పుడు ఒక దేవుడిని తీసుకువెళ్తామన్న ఫీలింగ్ మనకు ఉండదు ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ బొట్టను మూల పడేసి మరుసటి రోజు వినాయక చవితి అయితే మరుసటి రోజు తలకు స్నానం చేసి ఆ బొమ్మను తీసి మూల పెట్టే వరకు కూడా ఆ బొమ్మ దేవుడు అని మనకు రాదు ఆ వినాయక చవితి రోజు తలకు స్నానం చేసి దేవుడా నన్ను కరుణించని మనం అడుగుతాం ఇది ఎంతవరకు సబ్బు కొన్నప్పుడు దేవుడు కాడు ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దేవుడు కాడు మరుసటి రోజు ఉదయానికి దేవుడు అయిపోయాడా ఆలోచించండి మీలాంటి తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ సంగతి ఆలోచించాలండి అన్నాడు నేను అరే ఇది కూడా కరెక్టే కదా అనుకుంటున్నాను అనుకుంటున్నాను అతన్ని ఎలా ఓడించాలా అని అనుకుంటున్నాను ఎందుకంటే నా దేవుల్ని అతను చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు అయితే అతని మాటల్ని ఏమాత్రం మాత్రం పడడానికి వీలు లేకుండా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు బ్రదర్ బొమ్మ దేంతో తయారు చేస్తారో మీకు తెలుసు కదా అన్నాడు మట్టితో అన్నాను బాగా చెప్పారండి ఆ మట్టి ఎలాంటిది ఆ మట్టి వర్షం పడితే బోధన చూసి మనం చీ చిచ్చి అంటాం ఎవరు కూడా మట్టిని నెత్తిమీద పోసుకోరు కాలుతోనే తొక్కుతారు అలాంటి మట్టి అది ఎన్నోసార్లు ఆవులు గేదెలు మేకలు ఆ మట్టి మీద ఆ మలమూత్రాలు విసర్జించుంటాయి ఆ మట్టి అలాంటి పనికి మాలింది ఆ మట్టిని తీసుకొచ్చి ఎవరో ఒక అతను అతడు మంచివాడైనా కావచ్చు చెడ్డవాడైనా కావచ్చు త్రాగుబోతేనే కావచ్చు తిరుగుబోతనే కావచ్చు ఎబిచారైనా కావచ్చు అలాంటి వ్యక్తి ఆ మట్టిని కాలతో తొక్కుతున్నాడు ఆ కాలుతో తొక్కుతున్నప్పుడు అతను ఒంటి చెమటంతా మట్టిలోనే ఉంటుంది అతను పోసే నీళ్లు అవి మురికి నీళ్ళు మంచి నీళ్ళో తెలియదు అతడి అతడికి ఆరోజు జలుబు అయితే ఆ జలుబు ఆ చీమిడంతా దాంట్లో ఉంటుంది ఇలాంటి పనికి మాలిన వ్యక్తి కాళ్ళతో తొక్కి 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 ఒక ముద్దలా చేసి ఆ మట్టి ముద్దకు కళ్ళు ముక్కు పెట్టాడంతే అలా పెట్టగానే అతడిని మనం దేవుడు అనుకుని పూజిస్తున్నాం మట్టి దేవుడు ఎలాగవుతాడండి ఆలోచించండి ఆయన అనేసరికి అవును ఇది కరెక్టే అని అనిపించింది నిజమే కదా ఇలా ఎందుకు నేను ఆలోచించలేదు నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు సుమా అని అనుకున్నాను ఆయన నవ్వుతూ అన్నాడు బ్రదర్ మరి వినాయక చవితి చేసుకుంటారు కదా మరి తొమ్మిదో రోజున ఆ దేవుణ్ణి ఎందుకు నీళ్ళలో తోసేస్తారు అని అడిగాడు నాకు నిజంగా తెలియదండి నిమజ్జనం ఎందుకు చేస్తారో ఎప్పటికీ తెలీదు నాకే కాదు చాలా మంది హిందువులకి వాళ్ళు చేస్తున్న ఆచారాలు ఏంటో ఎందుకు చేస్తున్నారో ఆ సంగతి తెలియని తెలియదు ఇప్పుడు ఆయన అన్నాడు మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలిసింది చెప్పమంటారా అన్నాడు ఏంటో చెప్పండి అన్నా ఆయన నవ్వుతూ అంటున్నాడు బహుశా మీరు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి రోజు రోజుకి ఆ వినాయకుడికి ఉండరాలు పెట్టి అతని బొజ్జ సైజు పెరుగుతుంది కానీ మీరు అతన్ని పోషించలేకపోతున్నారు బాబు ఇక మా మధ్య ఉంటే మేము పోషించలేము కానీ నువ్వు నీళ్ళలో ఉంటేనే మంచిదని తోసేస్తున్నారేమో అంతే కదా అన్నాడు చాలా కోపం వచ్చింది చాలా బాధ అవుతుంది నా దేవుల్ని నానా రకాలుగా తిడుతున్నాడు కానీ నేనేం చేయలేకపోతున్నాను నా దేవుని పట్టుకుని ఇంత మాట్లాంటాడా ఎలా ఇతను ఓడించాలి అని మనసులో అనుకుంటున్నాను నా ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి అతను మరో ప్రశ్న వేశాడు ఈసారి ఆ ప్రశ్న తిరుగులేని ప్రశ్న నేను ఎప్పుడు ఊహించలేదు ఆయన అన్నాడు దేవుడు అనే పదానికి నిర్వచనం చెప్పగలరా బ్రదర్ అన్నాడు నేనేం మాట్లాడలేదు ఏం మాట్లాడితే ఏంటంటా వస్తుందని వెంటనే అతడు పోనీ ఎలా అడుగుతాను వినండి పలానా వ్యక్తి దేవుడు లాంటి వాడు అంటారు కదా ఎలా ఉంటే దేవుడు లాంటి వాడు అంటారు అని అడిగాను అప్పుడు నేను వెళ్ళిగా గొంతు పిగులుచుకొని లా అన్నాను నాలో ఉన్న కోపం అంతా అప్పటికే పోయింది అతనితో గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అనవసరంగా వచ్చి కూర్చున్నాను అనిపిస్తుంది కానీ మధ్యలో లేచి వెళ్ళిపోతే బాగోదు కదా అని అక్కడ కూర్చున్నాను ఆ ప్రశ్నకు సమాధానంగా ఇలా అంటున్నాను మంచివాడిగా ఉండాలి ఏ లోపం ఉండకూడదు అందరికీ న్యాయం చేయాలి సహాయం చేయగలగాలి అన్నిటినీ చేయడానికి శక్తి కూడా ఉండాలి అని చెప్పారు వెరీ గుడ్ అండి చాలా బాగా చెప్పారు ఎంతైనా మీరు తెలివైన వాళ్ళు అండి అన్నాడు ఆయన ఏం తెలివి బాబు నువ్వు ప్రతిదానికి ఏదో ఒకటి పెడుతున్నావు కదా అని మనసులో కొనుక్కుంటూ నేను ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాను అప్పుడే అతడు ఇలా అన్నాడు బ్రదర్ మీరు చెప్పిన లక్షణాలు ఉన్న దేవుడు మీరు చెప్తున్న ఆ ముప్పై మూడున్నర కోట్ల దేవుల్లో ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు అంతే అది పెద్ద ఛాలెంజ్ నాకు ఏంటి నేను పూజిస్తున్న దేవుల్లో ఒక్కడైనా లేడా మంచి లక్షణాలు ఉన్నవాడు అని వెంటనే ఆలోచించడం ప్రారంభించాను చాలా రోషం వచ్చేసింది నాకు నోరు తెరిస్తే మొ మొట్టమొదట నా నోట్లోనికి వచ్చే పేరు వెంకటేశ్వర స్వామి ఎందుకు లేడండి ఏంటి మీరే మాట్లాడేది కలియుదయం వెంకన్నబాబు లేడా అన్నాను అప్పుడు ఆయన నవ్వుతూ వెంకటేశ్వర స్వామి దేవుడా అండి దేవుడా అతని గురించి చెప్తాను వినండి అతనికి ఇద్దరు భార్యలు కొండ మీద ఒక భార్య కొండ కింద ఒక భార్య వాళ్ళిద్దరూ చాలనుకొని ముస్లిం ఏరియాకి వెళ్ళి బీబీ నాంచారిని చూసి బీటు కొడుతున్నాడు ఆయన దేవుడా అలాంటి వాడు దేవుడెలా అవుతాడండి అన్నాడు అనేసరికి నాకు మతిపోయింది ఇదేంటరా ఇలానే ఇస్తున్నాడు మాకు తెలిసిన పురాణ కథల్లో ఇది నిజమే శ్రీనివాసుడు ఆ రీతిగా ప్రయత్నించడం తర్వాత ముస్లింలు అందరూ ఇవన్నీ కూడా నిజమే కానీ మీకు ఎప్పుడు చెడ్డగా అనిపించలేదు ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇది నిజమే కదా అనిపిస్తుంది దేవుడైతే అలాంటి లక్షణాలు ఎందుకు ఉండాలి అని అనిపించింది వెంటనే ఏం చెప్పాలో తోచలేదు అతను అన్నాడు బ్రదర్ మీకు సంగతి చెప్పమంటారా దేవుళ్ళందరికీ అడ్డునామాలు ఉంటాయి మీ వెంకటేశ్వర స్వామికి మాత్రం నీలునామాలు ఉంటాయి ఎలా ఉన్నాయో మీకు చెప్పమంటారా అన్నాడు నేనేం మాట్లాడకుండా తలదించుకున్నాను వెంటనే ఆయన అన్నాడు ముస్లిం పేటకు వెళ్ళి ముస్లిం అమ్మాయితో ఈ ప్రేమ కలాపాలు సాగిస్తున్నప్పుడు ముస్లింలు తట్టుకోలేక కోపంతో శ్రీనివాసుని చంపాలని గండ్రగోట్లు పట్టుకుని తరుగుతున్నారండి అలాంటప్పుడు ఈ శ్రీనివాసుడు పారిపోయి పారిపోయి ఎలాగైనా తప్పించుకోవాలి కదా అని ఆవుల మధ్యలో ఆవులాగా వంగి పరిగెడుతున్నాడు ఆ సమయంలో వాళ్ళు ఆ గోడలు విసిరినప్పుడు గొడలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చి శ్రీనివాసుని నుదుటి మీద నిలువుగా పడిపోయింది అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నామం ఈటోక నామం పెట్టారు ఆవు అడ్డొచ్చింది కదా అని ముస్లింలు కోపంతో గోవును చంపుకొని గోవిందు చేసుకున్నారు అంటే గోవును కోసుకొని వండుకొని తిని ఆనందించారు అయితే హిందువులు గోవు తమ దేవుణ్ణి రక్షించింది కాబట్టి గోవిందా అంటున్నారు అని చెప్పాడు నిజంగా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆయన చెప్పిన మాటను మాత్రం ఆ రోజు నేను ఎదిరించలేకపోయాను ఇంతో చాలా తంట వచ్చి పడింది ఈయన ఏదో ఓడిద్దామని వచ్చాను నన్నే ముప్పై తప్పులు పెడుతున్నాడు ఎలా నుంచి తప్పించుకుందామా అని అనుకుంటున్నాను అలా ఆలోచిస్తుండగానే ఆయన మరో ప్రశ్న వేశాడు శ్రీకృష్ణుడు గురించి చెప్పుకుందామా అండి అన్నాడు అనేసరికి నాకు అర్థమైపోయింది అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు కృష్ణుడి గురించి ఏం మాట్లాడుకుంటాం మనం పదహారు వేల మంది గోపిక స్త్రీలు ఎనిమిది మంది భార్యలు సత్య కృష్ణుని తలమే తన్నిందంట ఇలాంటి పురాణాలన్నీ చదివితే సుఖకరంగా అనిపిస్తుంది కదండి అదిన ఆయన చెప్తున్నప్పుడు నిజమే కదా మా దేవులలో ఎందుకు మంచితనం లేదు పరిశుద్ధత లేదు అనిపించింది శ్రీకృష్ణుడు గురించి అతను చెప్తున్నాడు మీ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఆరితేరిని దొంగండి పక్కింట్లోకి వెళ్ళి వెన దొంగతనం చేసేవాడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకు వచ్చేసేవాడు మీ దేవుడు మీకు నేర్పేది అలా అయితే మీరు కూడా ఎవరైనా స్నానం చేస్తుంటే బాత్రూమ్ మీద బట్టలు ఎత్తుకు వచ్చేయండి అన్నాడు బాబు అలా చేస్తే సునోలో ఎముకలు లేకుండా దంచేస్తారు బాబు అని అనుకున్నాను మనసులోనే నిజమే కదా దేవుడే అలా చేస్తే ఇక దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం ఆ దేవుణ్ణి ఆరాధించే భక్తులు ఇంకెలా ఉంటారు చ ఈ శ్రీకృష్ణుడు కూడా సరైన దేవుడు కాదు కదా అనుకుంటున్నాను ఆయన మళ్ళీ అడిగాడు ఒక పేరు చెప్పండి ఒక్క పేరు ముప్పై మూడున్నర కోట్ల దేవుళ్ళు దేవుళ్ళు అన్నారు కదా ఇందాక ఒక్క మంచి దేవుడిని చెప్పండి అన్నాడు వెంటనే నాకు శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు ఇద్దరు ముగ్గురు భార్య వెళ్ళారు కాబట్టి మెల్లిగా నోరు తెరిచి ఎందుకు లేడండి శ్రీరాముడు ఉన్నాడు కదా అన్న ఆయన నవ్వుతూ అన్నాడు బ్రదర్ పోనీ మీరు చెప్పినట్టే శ్రీరాముడు అనుకుందాం శ్రీరాముడు దేవుడు అయితే ఒక చాకలివాడు అనే మాటకు అంతగా స్పందించి భార్యని ఎందుకు అడుగులు పంపించాలి ఎందుకు అగ్నిప్రవేశం చేయమని అడగాలి దేవుడికి మనిషి మాటను బట్టి కలవరం చెందే మనసు ఉంటుందా దేవుడు అనంత జ్ఞాని కదా అన్నాడు అవును కదా కరెక్టే అనిపించింది పోనీ మీరే చెప్పండి సపోజ్ మీకు కూతురు పుట్టిందనుకోండి మీ అల్లుడు పక్కింటి చాకలోడు ఏదో అన్నాడని మీ కూతురుని తీసుకెళ్ళి ఎక్కడ అడవిలో వదిలిపెట్టేసి మామయ్య గారు పక్కింటి చాకలోడు ఇలా అన్నాడండి అందుకే వదిలేశాను అంటే మీరు భలే అల్లుడు అయ్యా శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు విని మెచ్చుకుంటారా అన్నాడు అనేసరికి అది కరెక్టే కదా దేవుడైతే ఎందుకు ఇలా చేశాడు అని అనుకున్నాను అని మళ్ళీ అడిగాడు ఇంకెవరైనా ఉన్నారా నేనేం చెప్పాలో నాకు తోచలేదు ఎందుకంటే ఎవరి పేరు చెప్పాలి ఇంతటిలోకి ఆయన నవ్వుతూ అన్నాడు దేవుళ్ళందరికీ రాజు దేవేంద్రుడు ఆ ఇంద్రుడి గురించి మీకు సంగతి చెప్తాను వినండి అన్నాడు చెప్పండి అన్నాను ఎందుకంటే నేను పూజిస్తున్న దేవుల్ని అతడు నానా రకాలుగా దూషిస్తున్నాడు నాకైతే ఎలా ఉందంటే ఓ చెట్టు కట్టేసి కొట్టుతున్నట్టుంది వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఏం చేద్దామా పీకపోసి చంపేద్దాం అనుకుంటున్నాను కానీ అతను చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పులేదు ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాను తప్పించుకోలేకపోతున్నాను ఆ దేశం కానీ దేశంలో ఆ ప్రాంతం కాని ప్రాంతంలో ఒంటరి వాడిని అయిపోయారు అనవసరంగా వచ్చి ఇతర చేతులు బుక్ అయిపోయానంటా అనుకుంటున్నాను ఏం చేయాలో తోచలేదు చెప్పండి చెప్పండి అన్నాను మీరు దేవేంద్రుడు ఏం చేశాడో తెలుసా అండి దేవుళ్ళందరికీ రాజంట అతనికి మంచి అందమైన భార్య ఉంది ఆ భార్య పేరు సతీదేవి అయితే అతను భూమి మీద ఎవరు అందగత్తలు ఉంటారో చూడడమే అతని పని రోజును భూమి మీద గౌతమ్ ముని అనే ఒక ముని ఉండేవాడు ఆ మునికి భార్య అహల్యాదేవి చాలా అందగతే ఆమెను చూచి ఆమెను మోహించి అర్ధరాత్రి ఆ పరలోకం దిగొచ్చేసి కోడుపుని చెప్పి కుక్కరో కో అని కూశాడు ఆ కోత వినగానే పాపం మా ముని అమాయకంగా తెల్లవారిపోయిందేమో అనుకుని భ్రమపడి నది స్నానానికి వెళ్ళిపోయాడు సంజి వార్చుకోవడానికి అతను అలా వెళ్ళగానే ఆ ముని వ్యాసంలో వచ్చి అతని భార్యతో పాపం చేయడానికి ప్రయత్నం చేశాడు విందుడు ఎంతకంటే సిగ్గుకరమైన కథలు ఏమైనా ఉన్నాయండి ఇంత నీచాత నీచంగా ఉంటే వాళ్ళు దేవుళ్ళు అవుతారా అన్నాడు నాకు చాలా బాధ అనిపించింది కామ క్రోధ మతమత్సరాల్ని అణుచుకునేవాడు దేవుడలా అవుతాడు సంథింగ్ రాంగ్ నేను ఇంతవరకు పూజిస్తున్న వాళ్ళు ఏదో లోపం ఉంది అని అనిపించింది నిజంగా పుట్టిన మొదలుకున్న ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఇలాంటి సంగతులు నా మనసులోనికి రానే రాలేదు ఈరోజు నేనే కాదండి చాలామంది హిందువులు వాళ్ళు భక్తి చేస్తూనే వెళ్తున్నారు కాని వాళ్ళు చేస్తున్నది ఏమిటి అని ఒక్కరు కూడా ఆగి ఆలోచించలేకపోతున్నారు ఇది నాన్న ఎంతో మందిని అలా త్రోహ వారందరికీ దేవుడు నా కన్నులు ఎలా వెలిగించాడు సత్యాన్ని చెప్పి వాళ్ళ కన్నులు కూడా వెలిగించబడాలని నా ప్రయత్నం నేను ఆ రోజు ఏ చెప్పాలో తోచకుండా అలా చాలా ఆందోళనగా సందేహంగా ఉండిపోయాను ఆయన ఇంకెవరైనా ఉన్నారా అండి హలో శ్రీనివాస్ గారు ఇంకెవరైనా మంచి దేవుడు ఉన్నాడండి అండి నేను చాలా సిగ్గుపడిపోయారు అది నాకు ఒక సవాల్ చేస్తున్నట్టుంది నేను పూజించే దేవుళ్ళు ఒక్కడు మంచోడు లేడా ఎవరి పేరు చెప్పాలి ఎవరి పేరు చెప్పాలి అని ఆలోచిస్తున్న ఇంతలో చటుక్కున ఒక ఆలోచన కలిగింది అది అయ్యప్ప సోముల సీజన్ ఆ సీజన్లో అయ్యప్ప సోము చాలా భక్తి కొలుస్తారు నాకు తెలిసిన సత్యం ఏంటంటే అయ్యప్ప పెళ్ళే చేసుకోలేదు కాబట్టి అతనికి ఏ ఎఫ్ఐర్స్ లేవు ఇప్పుడు అయ్యప్ప పేరు చెప్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మెల్లిగా గొంతు సవరించుకొని అయ్యప్ప ఉన్నాడు కదండీ అని చెప్పాను వెంటనే ఆయన వెరీ గుడ్ అండి మీరు చాలా తెలివైన కనిపించరు కానీ మీకు చాలా సంగతులు తెలుసు అండి బాబు ఏం తెలియదు అట్లలే నువ్వు ఎవరి పేరు చెప్పినా ఏదో చెప్తున్నావు కదా స్టోరీ ఈయన గురించి చెప్తావని మనసులో ఎక్కడో మారుమూల సందేహం ఉంది ఆయన అని ఏం పేరు చెప్పారండి అయ్యప్ప అయ్యా అప్ప అయ్యా అప్ప అంటే ఇంతకీ ఆడోడా మగోడా అండి అన్నాడు బాబు ఈయన ఎలాంటి వాడు ఇంత ఘోరంగా మాట్లాడే ఎవరు నేను చూడలేదు ఆయన పాశ్చర్యంగా చూస్తున్నాను అప్పుడు ఆయన నవ్వుతూ నేను అన్నమాటలో ఏం తప్పులేదండి అయ్యప్ప ఎలా పుట్టాడో మీకు తెలుసా అన్నాడు నాకు గుర్తుకొచ్చింది హరిహర సుతుడు అయ్యప్ప అతనే చెప్పాడు హరిహరసుతుడు అయ్యప్ప అండి అంటే హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు విష్ణువు మగోడే శివుడు మగోడే ఇద్దరు మగోళ్ళకి పుట్టడం ఏంటండి అని అడిగాడు ఇదేంటరా బాబు ఇలాంటి కథలున్నాయి పురాణాల్లో ఇంతవరకు నాకు ఇలాంటి ఆలోచనలు రాలేదేంటి అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి విష్ణువుకు భార్య ఉంది శివుడికి భార్య ఉంది విష్ణువు భార్య లక్ష్మీదేవి శివుడు భార్య పార్వతి వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యని పుట్టింటికి పంపేసి మళ్ళీ ఇలాంటి కామ వికారం ఏంటండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దేవుళ్ళని చెప్పొచ్చా అని సరికి ఇక నేను నాకు ముచ్చమట్లు పట్టేయండి నేను అతనితో మాట్లాడలేనని తెలిసిపోయింది నేను ఇక నా మాటలతో అతన్ని ఓడించలేనని తెలిసిపోయింది అతను చెప్పిన మాటలు ఒక్కటి కూడా తప్పులేదనిపించింది ఎలాగైనా సరే అతని తప్పించుకోవాలన్నా తప్పించుకోలేకపోతున్నాను అతని మాటలు ఇంకా వినాలనిపిస్తుంది నాలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోతుంది నిజమే నిజమే దీని గురించి ఆలోచించాలి అనే ఆలోచన కలిగింది ఇరవై ఒక్క సంవత్సరాలు నా నర నరాల్లో ఉండే భక్తికి ఆ రోజు సవాలు కలుగు ఒక్క దేవుడు కూడా సరైన విధంగా లేడే ఒక్క దేవుడు కూడా పవిత్రంగా లేడే ఒక్క దేవుడు కూడా పరిశుద్ధంగా లేడే ఒక్క దేవుడు కూడా మరి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు లేడే అని చాలా బాధపడ్డాను ఎన్నాళ్ళ నేను చేసిన భక్తి వ్యర్థమేనా అని ఆలోచిస్తున్నాను నేను అనవసరంగా ఈ దేవుణ్ణి కొలిచానా అనే ఆలోచన నా హృదయంలో పరుగులు తీస్తున్నాయి ఆయన నవ్వుతూ అన్నాడు బ్రదర్ మీకు మరొక ప్రశ్న అడుగుతాను చివరి ప్రశ్న ఇదే జాగ్రత్తగా చెప్పండి అని అన్నాడు ఇంకే ప్రశ్న అడుగుతాడురో బాబు అనుకొని మనసులో అనుకుంటూ అడగండి అన్నాను అని అన్నాడు బ్రదర్ మీకు పెళ్ళైందా అన్నాడు అన్నాడు అమ్మయ్యా ఊపిరిపించుకొని ఇంకే ప్రశ్న వేయట్లేదు అనుకుని పెళ్ళి అయిందంటే మూడు నెలల క్రితమే క్రొత్తగా పెళ్ళైంది నా భార్య విశాఖపట్నంలో ఉంది అని చెప్పాను వెంటనే ఆయన నేను ఊహించలేని మరో ప్రశ్నిస్తాడు మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరండి అన్నాడు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు రా బాబు ఏదోలా నన్ను కొట్టించాలనుకుంటున్నాడు తాలనుకుంటున్నాడు అనేసరికి నేను ఈసారి ఎవరి పేరు చెప్పకూడదు అనుకుని ఆంజనేయుడు అని చెప్పాను హనుమంతుడు అని చెప్పి అంటే ఏదోలా కింద పడినా సరే నేను కూడా పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్నానండి కానీ ఓడిపోతున్నాను ఎప్పుడైతే హనుమంతుడు చెప్పాడో ఆయన మరో ప్రశ్న అడిగాడు మరి నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలనుకుంటావు కదా మగపిల్లలు పుట్టాలా ఆడపిల్ల పుట్టాలా అన్నాడు మగవాడే పుట్టాలండి అన్నాను మా పిల్లాడే కావాలన్నాను మరి మీలా పుట్టాలా మీ ఆవిడలా పుట్టాలా నాలాగే పుట్టాలండి అన్నాను నాకంటే అందంగా పుట్టాలండి అన్నాను అనగానే బ్రదర్ మీరేమనుకోకండి మీకు నిజంగా కొడుకు పుట్టి ఆ కొడుకు ఒక తోక పుట్టి ఆ కొడుకు మూతి కోతి మూతిలో పుడితే మీరు నిజంగా సంతోషపడతారా బాధపడతారా అన్నాడు అనేసరికి ఇక నా కాళ్ళు చేతులు వణుకుపోయి నా నడుముకున్న బోల్ట్లు ఊడిపోయి కుప్పగూరిపోయిన అయిపోయింది ఎందుకంటే పరిస్థితి నా దాకా వచ్చేసింది ఇదేంట్రా బాబు ఈయన నాకు ఇలాంటి కొడుకు పుట్టాలనుకుంటున్నాడు ఏంటి అయ్యా మీ అనవసరంగా మీ నోట్లో నోరు పెట్టాను నన్ను క్షమించండి నాకు అలాంటి కొడుకు వద్దండి అన్నాను అలా కాదండి ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఇప్పుడే కాదు చెప్పారు ఆంజనేయుడు అంటే నాకు బాగా ఇష్టమని ఒక బుల్లి ఆంజనేయుడు పుట్టాడని సంతోషపడాలి కదా బాబు అదేంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మంచి కొడుకే పుట్టాలండి లాంటి కొడుకు పుట్టకూడదండి అన్నాను ఎందుకంటే హిందువుల్లో ఒక చెడ్డ మాట వింటే అది జరిగిపోతుంది ఏమైనా భయం ఎక్కువ అమంగళం ప్రతీతమవుగా కానీ మేము ఎప్పుడు చెవులు మూసుకుంటుంటాం ఇది తెల్లవారుజాముని నాకు అలాంటి కొడుకు పుడతాడని చెప్పేసరికి నాకు భయం ఎక్కువైపోయింది ఆయన అంటున్నాడు నవ్వుతూ పోనీ కూతురు పుట్టి ఆ కూతురికి నేను మీ చేతులు పుడితే ఎలా ఉంటుంది అయ్యా మీకు దండం పెడతాను ప్లీజ్ ఇంకొక మాట కూడా మాట్లాడకండి నాకు మంచి పిల్లలు పుట్టాలి అంతే అని అన్నాను అప్పుడు ఆయన నవ్వుతూ అన్నాడు బ్రదర్ నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు అది నా ఉద్దేశం కూడా కాదు వాస్తవం చెప్తున్నాను వినండి మీరే కాదు ఎవరైనా సరే మీకు ఆ రూపాలంటే ఇష్టం లేదు మీ హృదయంలో ఆ రూపమంటే భయం కూడా ఉంది అయితే ఎందుకు దాన్ని పూజిస్తున్నారంటే ఎక్కడో మీ పితృల కాలంలోనే వాళ్ళు తప్పారు నిజ నిజదేవుడిని విడిచిపెట్టి ఇక విగ్రహాలు పూజించే వైపు మళ్ళీపోయారు ఆ దినాన్నించి వాళ్ళకు పుట్టిన మీరు వాళ్ళకు పుట్టిన తర్వాత 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 తరమవారు మీరందరూ కూడా చదువుకున్నా కూడా వాళ్ళు అనుసరించిన మార్గంలోనే అనుసరించడం ప్రారంభించారు అందుకే మీరు కూడా తొలగిపోయి విగ్రహాల వైపు మళ్ళిపోయారు మీ తప్పు కాదండి ఇది అయితే మీలాంటి తెలివైన వాళ్ళు ఆలోచించాలని విగ్రహాలకు పూజిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి నిజదేవుడు ఉన్నాడు కదా అన్న ఆలోచన మీలో కలగాలండి అని చెప్పాడు చెప్పేసరికి నేను ఏం మాట్లాడలేపాను నిజమే ఆ విగ్రహాలన్నా ఆ రూపాలన్నా మా హృదయంలో సంతోషం లేదు కానీ కేవలం అందరూ వెళ్తున్నారని వెళ్తున్నాం ఆయన అన్నాడు ఒక లాజిక్ చెప్పమంటారు బ్రదర్ మానవుని యొక్క నైజం ఎలాంటిది ఎక్కడ పది మంది గుంపు కొడతారో అక్కడికి వెళ్ళి నించుంటాడు ఏ కొట్టులో అయితే ఎక్కువ మంది కొనుక్కుంటారో ఆ కొట్టుకే వెళ్ళాలనుకుంటాడు తనకి టైం అయిపోతుందన్న ఖాళీగా ఉన్న కొట్టుకు వెళ్ళనే వెళ్ళడు అలాగే ఎంతోమంది ఆ గుడి ఈ గుడి అంటూ ఆ వ్రతం ఈ వ్రతం అంటూ తిరుగుతున్నారు కాబట్టి చాలామంది వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలా గుళ్ళుకి గోపురాలకి తిరగడం ప్రారంభించారు ఈ రీతిగా చాలామంది త్రావతలైపోయారు అంతేకాదు పవిత్రమైన గ్రంథం చెప్తుంది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగు అని నిజంగా ఈ చాలా చాలామంది మనోనేత్రాలు గుడితనంలో ఉన్నాయి బ్రదర్ మీలాంటి తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు దీని గురించి ఆలోచించాలి అని చెప్పాడు వెంటనే నాకు తలంతా గిర్రం తిరిగిపోయింది నిజమే నా ఇరవై ఒక్క సంవత్సరాల భక్తి అంతా వేస్ట్ నేను పూజించింది ఒక నీతి లేని ఒక యథార్థత లేని ఒక లేని కేవలం రాతి బొమ్మలకే మొక్కే అనిపించింది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతను చేయి పట్టుకొని ఓకే ఒప్పుకుంటున్నానండి నేను చేసింది నిజమైన భక్తి కాదు నేను చేసింది విగ్రహారాధనే అయితే నాకు ఈ మాట చెప్పండి మీ దేవుడే నిజమైన దేవుడని మీరు ఎలా రుజువు చేసుకుంటారు అని అడిగారు అప్పుడు ఆయన అన్నాడు అయ్యా మా దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు మా దేవుడు నిజమైన దేవుడని నేను రుజువు చేసుకోవాల్సిన అవసరమే లేదు మీరు ఒక పని చేయండి మీకు నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలనుంటే ఈ రోజు నుంచి ప్రార్థించండి దేవుడా నువ్వెవరివి నేను నిన్ను పూజించాలి నువ్వు నాతో మాట్లాడు అని అడగండి నా దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు అప్పుడే మీరు తెలుసుకుంటారు నేను నా నోటితో చెప్పాల్సిన అవసరమే లేదు అన్నాడు ఆయన పాస్ గారు ఎప్పుడైతే అలా చెప్పారో నాకు ఈ పద్ధతి బాగుందనిపించింది ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ క్రొత్త నిబంధన గ్రంథాన్ని నా చేతిలో పెట్టి దీన్ని చదవండి అని చెప్పి వెళ్ళిపాడు ఆ రోజు నుంచి ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను ఎలా చదివానంటే నా దేవుళ్ళలో ఉన్న లోపాలన్నీ వీడు చెప్పాడు కాబట్టి ఈ యేసు యేసుప్రభులు ఎన్ని లోపాలున్నా కనిపెడతాను అనే ఉద్దేశంతో చాలా సునిశ్చితమైన దృష్టితో తప్పులు పట్టుకోవాలని ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తూ చదివాను అలా చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఆయనలో ఎక్కడ తప్పు కానీ పాపం కానీ లోపం కానీ పొరపాటు కానీ లేని లేదు ఆయన పుట్టుకులో ఉందని ఆయన జీవితం అంతా పాపమే చేయలేదని పాపమే ఎరుగులేదని పాపుల్లో చేరలేదని పరిశుద్ధుడని మహానీయుడని గ్రహించాను అంతేకాదు ఆ బైబిల్ చదువుతుండగానే నాలో ఏ పాపం లేదు నేను చాలా మంచోడ్ని చాలా తెలివైనోడ్ని అనే నా తలంపులన్నీ కూడా మారిపోయాయి నేనెంత చెడిపోయాను ఎంత భ్రష్టు అయిపోయాను ఎంత త్రోవ తొలిపోయాను ఎంత నీచుణ్ణో ఎంత దౌర్భాగ్యో నా తలంపుల్లో నా కనుదృష్టిలో నా ఊహల్లో ఉన్న చెడంతా నాకు కనిపించింది పైకి భక్తిగా నటిస్తున్నాను కానీ అంతరంగంలో ఎంతగానో భ్రష్ణ్ణి అయిపోయానని ఆ వాక్యపు వెలుగులో గమనించాను వెంటనే కుమిలిపోయాను పశ్చాత్తాపడ్డాను నిజమే పరిశుద్ధత అంటే ఏంటో తెలిసింది పవిత్రంగా ఉండమంటే ఏంటో తెలిసింది నేను చాలా చెడిపోయానని ఆ తలంపులు నాలో బాధించేవి దుఃఖంతో అలాగే చదవడం ప్రారంభించాను అలా చదువుతున్నప్పుడు యోహాన్సు సువార్త పద్నాలుగు అధ్యాయులకు రాగానే నేను వెతుకుతున్న నిధి నాకు దొరికినట్టయింది నుంచి ప్రేమతో నన్ను వెంబడిస్తున్న ఆ గొప్ప దేవుని వాక్యం యోహాను పద్నాలుగు ఆరులో మరొకసారి నాకు కనిపించింది యేసు చెప్పెను నేనే మార్గము సత్యము జీవమునయ్యున్నాను నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి ఎదుగుకు రాలేడు అనే మాట చూడగానే నా కళ్ళు వెలిగాయి గొప్ప వెలుగు నాలను ప్రవేశించింది నేను వెతుకుతున్న నా దేవుడు నాకు దొరికినంత ఆనందం కలిగింది గొప్ప సంతృప్తి కలిగింది ప్రభువులో పాపం లేదు కాబట్టి ఆయన పాపులను క్షమించడానికి అర్హుడు ఆయన పాపరహితమైన రక్తాన్ని చిందించాడు మానవాళి పాపానికి ప్రాయశ్చిత్వం ఆయనే చేశాడు ప్రజాపతి యజ్ఞ పశువై భూలోకానికి రావాలని యజుర్వేదంలో చెప్పిన ఆ శ్లోక అర్థాన్ని ఈ మహానుభావుడే తీర్చాడనిపించింది సర్వలోక పాప పరిహార రక్త అవశ్యం తద్రక్తం పరమాత్మేనా పునీదాన బలియాగ అనే ఆ శ్లోకాన్ని ఈయన నెరవేర్చడనిపించింది వెంటనే గొప్ప ఆనందం కలిగింది దేవా నువ్వే నిజమైన దేవుడు నువ్వు మాత్రమే నా పాపాన్ని క్షమించగలవాడు నువ్వు మాత్రమే నన్ను మోక్షానికి చేర్చగలిగే మోక్ష ప్రధాదు అని మోకాలు వేసి ఆయనకు ప్రార్థన చేశాను వెంటనే నా హృదయంలో గొప్ప తేలిక గొప్ప సంతోషం కలిగింది పరుగు పరుగు నా వెళ్ళాను ఆ గారి గారింటికి ఆ పాస్టర్ గారు ఏ వీధిలో ఉన్నారో ఆ వీధులోని పరిగెత్తి వెళ్ళి ఆ పాస్ట్గా దగ్గరే ఆనందంగా ఆ ఇంట్లోనికి చేరి చెప్పాను అయ్యా నా జీవితం ఇలా జరిగింది నేను నా దేవుడిని కనుగొన్నాను ఆయనే మార్గమని తెలుసుకున్నాను ఆయన తప్ప వేరుకు దేవుడు లేడని తెలుసుకున్నానని చెప్పాను వెంట నా ఇంటి వారంతా ఎంతో సంతోషించారు నా అనుభవాలన్నీ విని వాళ్ళు కూడా ఆనందించారు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించాడు బ్రదర్ అని నన్ను కౌగలించుకున్నాడు వాళ్ళ ప్రేమ నేను మర్చిపోలేను వెంటనే అన్నాను అయ్యా ఇప్పుడే నేను క్రైస్తువుడుగా మారిపోవాలి ఇప్పుడే క్రైస్తువుడుగా మారిపోవాలని చెప్పాను ఆయన నవ్వుతూ అంత తొందర పనికిరాదండి మీరు మా గురించి తెలుసుకోవాలి ఇంకా ఎక్కువ వాక్యం వినాలి ఇందులో ఉండే దైవ నీతిని మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు కూడా మీరు భక్తిలో ఉండడానికి ఇష్టపడితే మీరు కూడా సంపూర్ణంగా మార్పు చెందారని మేము గ్రహిస్తే అప్పుడు వెంటనే మీకు ఇస్తాం అప్పటి నుంచి మీరు క్రైస్తువుడుగా మారిపోతారని ఆయన ప్రేమతో చెప్పాడు కనుక ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి కూడికి వాళ్ళతో వెళ్తుండేవాణ్ణి ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరూ నేను ఎంతో ప్రేమగా చూశారు ఎంతో ఆదరించారు వాళ్ళ ప్రేమ మధ్య వాళ్ళు చెప్తున్న వాక్యపు వెలుగులు నేను దేవుని గురించి ఎంతో తెలుసుకున్నాను నా హృదయంలో ఇంకా రోజురోజుకి ప్రభుపై ప్రేమ పెరిగిపోయింది ఇలాంటి ప్రభు నేను వదులుకుంటానా వదులుకొనే వదులుకోలేను నా జీవితమంతా ఆయన రక్షకు చాటిస్తానని హృదయంలో స్థిరంగా తీర్మానం చేసుకున్నాను నా జీవితాన్ని ఆయనకు అప్పగించేస్తాను నాలో సంపూర్ణమైన మార్పు కలిగిందని వారు తెలుసుకున్న తర్వాత సంగంగా వచ్చి అక్కడున్న ఒక నదిలో నాకు బాపు ఇచ్చి శ్రీనివాస్గా ఉన్ను స్టీవెన్గా మార్చేస్తారు ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది నా హృదయంలో ఎంతో ఆనందం పిలుపుకింది నేను వెంటనే సంగతులన్నీ మా ఇంటికి ఉత్తరం రాశాను మా అమ్మగారు మా నాన్నగారు అయితే వీడికేదో క్రైస్తవ దయ్యం పట్టింది అనుకున్నారు క్రిస్టియన్ దయ్యం పట్టిందని వెంటనే వచ్చేయమని చెప్పారు వాళ్ళకి నా యొక్క ఆనందం తెలియలేదు నా హృదయం సంతోషం తెలియలేదు అయితే నేను వచ్చిన తర్వాత నాకు దయ్యం పట్టలేదని నా బ్రతుకు మారిందని వాళ్ళు నా ప్రవర్తన ద్వారా తెలుసుకున్నారు నేను మూడు సంవత్సరాలు మానకుండా ప్రతి రాత్రి ప్రతి పగలు బైబిల్ తెరిచి రాత్రి రెండు అధ్యాయాలు గట్టిగా చదివేవాడిని అంతే నేను చేసింది ఆ విధంగా చదవడమే నాకు తెలుసు నాకు వాక్యం చెప్పడం రాదు అయితే అలా నేను చేసిన ప్రయత్నానికి ఫలితంగా మొట్టమొదటి మా ఇంట్లో మా అమ్మగారు మారిపోయారు తర్వాత మా నాన్నగారు మారిపోయారు తర్వాత మా తమ్ముడు మారిపోయాడు మా తమ్ముడు భార్య మారిపోయింది వాళ్ళ అమ్మ నాన్న మారిపోయారు మా చెల్లి మారిపోయింది మా బావగారు మారిపోయారు వాళ్ళ అమ్మా నాన్న మారిపోయారు నా భార్య మారిపోయింది అమ్మ నాన్న మారిపోయారు ఇలా ఎంతో మంది హిందువులు కుటుంబాలు కుటుంబాలుగా ప్రభువుని తెలుసుకున్నారు ఎంత గొప్ప ప్రభు మా జీవితాన్ని మార్చేశాడు మా జీవితాలు వెలుగు నడిపించాడు ఈ ఆనందాన్ని ప్రకటించకుండా ఎలా ఉండగలం ప్రభునందుకు నా స్నేహితులారా నా జీవితం మారిపోయిన తర్వాత ప్రభు ఎన్నో ఆశీర్వాద కార్యాలు చేశాడు ఎనిమిది సంవత్సరాలు విజయవాడలో ఒక చేర్చిలో నమ్మకంగా ఉంటున్నాను నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు డాబర్ ఇండియా లిమిటెడ్లో సేల్స్ ఆఫీసర్గా విజయవాడ హెడ్ క్వార్టర్లో ఉంటూ కోస్టల్ బెల్ట్కి ఇన్ఛార్జ్గా ఉంటూ మంచి ఉద్యోగం చేసేవాడిని ఎనిమిది సంవత్సరాలు క్రైస్తవ జీవితం తర్వాత నవంబర్ నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఒక రాత్రి మేము బైబిల్ చదువుతుండగా దేవుడు తన ఉన్నతమైన సేవకు నన్ను రెండవ తిమోతి రెండవ అధ్యాయ పదిహేనవ వచనం ద్వారా మాట్లాడి పిలుచుకున్నాడు దేవుని ఎదుట యోగ్యమైనవాని గాను సిగ్గుపడనక్కర్లేని పడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ప్రకటించువాని గాను నిన్ను నీవే కనుపరుచుకుంటూ జాగ్రత్త పడుము అని ఆ వచన సారాంశం వెంటనే ఆ పిలుపును దేవుని పిలుపుగా భావించాను అయితే మరొకసారి నిశ్చయపరచుకుందామని కన్ఫర్మ్ చేసుకోవడానికి దేవుని దగ్గర సూచన అడిగాను దేవుడు ప్రేమ కలిగిన దేవుడు డిసెంబర్ నెలలోనే మా యొక్క ప్రార్థనకు జాబ్ ఇచ్చాడు వెంటనే భార్యాభర్తలంగా ప్రభు సేవకు రావాలని నిర్ణయించుకొని జాబ్కు రిజైన్ చేశాం మా రిజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేసి జనవరి ఫిఫ్త్కి మేము రిలీవ్ అయ్యాం రెండు వేల సంవత్సరం జనవరి ఐదో తారీఖు నుంచి సంపూర్ణమైన సేవలు ప్రభు పరిచయం చేస్తున్నాం నన్ను మార్చడానికి దేవుడు వాడుకున్న సాధనం కర్ణాటకలో ఉన్న దైవజనుడు ఆయన పేరు జోసఫ్ దేవదాస్ గారు గ్రేస్ గాస్పల్ చర్చ్ ఆయనది దాండేలిలో ఉంటారు ఇప్పుడు బెంగళూరులో కూడా సేవ చేస్తున్నారు అంత గొప్ప రక్షణ నేను అనుభవించడానికి దేవుడు ఆయన్ని ఒక ఛానల్గా సాధనంగా వాడుకున్నందుకు ప్రభుకే మహిమ గాక ఆ దైవజనుడిని ఆత్మీయ తండ్రిగా భావించి ఆయనకు హృదయపూర్వకం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దినం వరకు ప్రభు నన్ను సజీవంగా ఉంచి ఆయన పరిచరులు నమ్మకంగా వాడుకుంటున్నాడు ఎన్నో కుటుంబాల్లో ప్రభువుని గుర్చిన సందేహాలు తొలగిపోవడానికి ప్రభువుని గుర్చిన సత్యాన్ని వివరించడానికి సత్యానికి స్తంభంగా దేవుడు నన్ను చేసుకున్నాడు ఇది నన్ను రెండు బ్రాంచులు నడిపిస్తున్నాను ప్రభు పరిచయ ఇచ్చారు ఎన్నో ఆత్మలు రక్షించారు సుమారు వంద హిందూ కుటుంబాలు రక్షించబడ్డాయి ఒక వంద మంది విశ్వాసులతో సంతోషంగా ప్రభు పరిచర చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మేమంతం వరకు మా దర్శనం విడవకుండా నమ్మకంగా కొనసాగేలా ప్రభు మాకు సహాయం చేయాలని దయతో మీరు ప్రార్థన చేయండి థ్యాంక్